యాదగిరి గుట్టలో జరిగినటువంటి సంఘటన సోషల్ మీడియాలో చూసి చాలా బాధ అనిపిస్తుంది. అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి గారు మంత్రులు అందరూ పెద్ద పీటలు వేసుకొని పైన కూర్చొని మరి బట్టి విక్రమార్క గారిని అదే విధంగా కొండ సురేఖమ్మ గారిని కింద స్థానంలో కూర్చోబెట్టడం అన్నది చూడడానికి కూడా చాలా ఎబ్బెట్టుగా ఉంది. ఇది డెఫినెట్గా తెలంగాణ సంస్కృతి అయితే కాదు. నిజంగా ఒకవేళ అక్కడ అట్లాంటి అవకాశం లేకుండా ఉంటే ముఖ్యమంత్రి గారే నిలబడి ప్రసాదం తీసుకున్నా బాగానే ఉంటుండే, లేదంటే అందరూ నిలబడి తీసుకున్నా బాగుండేది. కానీ ఇది మాత్రం చూడడానికే చాలా బాధాకరంగా హృదయ విదారకంగా ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు బాధ్యత తీసుకొని క్షమాపణ చెప్పవలసిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకటేనకొకటి మీ లోపల ఉన్నటువంటి సామాజిక కోణం ఏందన్నది అర్థమవుతా ఉన్నది. మేము అసెంబ్లీలో పూలే విగ్రహం పెట్టాలని ప్రసాద్ గారికి స్పీకర్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి వెళ్తే ఒక దళితుడికి వినతి పత్రం ఇవ్వడానికి వెళ్ళినామని అవహేళన చేసినటువంటి ఆనాడే మాట్లాడదామని మేము అనుకున్నాం. కానీ స్పీకర్ గారిని కులంతో సంబోధించడం ఎందుకు అని వదిలేసినాం. అది మీ విఘ్నత, మీ యొక్క ప్రవర్తన అని వదిలేసినాం. కానీ అది రోజు రోజుకు అన్ని రంగాల్లో బయటపడతా ఉంది. ఇది తెలంగాణ సమాజానికి పెద్దన్న హోదాలో ఉన్నటువంటి మీరు ఇచ్చేటటువంటి మెసేజ్ బాగాలేదు. తప్పకుండా దీన్ని సవరించుకొని విక్రమార్క గారికి సురేఖమ్మ గారికి క్షమాపణ చెప్పవలసిందిగా ముఖ్యమంత్రి గారిని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. రెండో అంశం, మహిళా దినోత్సవం నాడు శివరాత్రి నాడు ఆడబిడ్డలందరం కూడా ధర్నా చౌక్లో కూర్చొని డిమాండ్ చేసినాం. మీరు ఇచ్చేటటువంటి ఉద్యోగాలలో 33% మాకు హక్కుగా ఇదివరకే ఉన్నటువంటిది కాలరాయకండి పోగొట్టకండి అంటే మళ్ళా దాని మీద కూడా ముఖ్యమంత్రి గారు అబద్ధాలు ఆడుతూ 47% ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పినారు. అయ్యా ముఖ్యమంత్రి గారు, అధికారులు మిమ్మల్ని తప్పుదోవ పట్టిస్తున్నారా, లేకపోతే ఆడబిడ్డల విషయంలో మీరు చాలా అలుసుగా తీసుకుంటున్నారా మాకు అర్థమైతే లేదు. ఇవాళ గురుకులాలో ఇదివరకు కేసీఆర్ గారు ఉన్నప్పుడు 85% ఆడపిల్లలకు ఇవ్వాలని జీవో ఇచ్చి నోటిఫికేషన్ ఇచ్చింది, మీరు దాన్ని తీసేసింది. దాంతో గురుకులాల్లో కూడా ఆడపిల్లల సంఖ్య తగ్గిపోయింది. సరే, ఆ అంశం పక్కన పెడితే నర్సులలో జనరల్గా ట్రెడిషనల్గానే 90% ఉమెనే ఉండేవాళ్ళు. ఇవాళ అది కూడా మీరు నంబర్ కలిపి మొత్తం అన్ని డిపార్ట్మెంట్లలో మహిళలకు న్యాయమైనట్టుగా చెప్తా ఉన్నారు, అది తప్పు. మీరు అట్లా మాట్లాడితే మేము మీకు సింగరేణిలో ఆడబిడ్డలకు ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయని ప్రశ్న వేయాల్సి వస్తుంది. ఎందుకంటే నిన్నగాక మొన్న మీరు ఒక 400 జీఎం స్థాయిలో అక్కడ ఇవ్వాల్సినది సీఎం స్థాయిలో హైదరాబాద్కు పిలిపించుకొని సింగరేణి నోటిఫికేషన్స్ ఇచ్చాను. మరి ఆ ఇచ్చిన నోటిఫికేషన్లో ఎంతమంది ఆడపిల్లలు ఉన్నారని ఉల్టా ప్రశ్న వేయాల్సి వస్తుంది. సో డిపార్ట్మెంట్లన్నింటినీ కలిపి ఏదో మీ తెలివితేటల్ని ప్రదర్శించి అందరినీ కన్ఫ్యూజ్ చేద్దాం అనుకుంటే చదువుకునే విద్యార్థులు ఒక్కొక్క డిపార్ట్మెంట్ గురించి ఒక్కొక్క ఉద్యోగం గురించి సంవత్సరాల తరబడి కష్టపడతారు. వాళ్ళని మీరు మభ్యపెట్టలేరు. పొలిటికల్గా ఏదంటే అది సమాధానం చెప్దామని మీరు అనుకోవచ్చు, కానీ విద్యార్థులకు మాత్రం మీరు మోసం చేయలేరు. మోసం చేయకండి. దయచేసి ఆడబిడ్డలకు నష్టం కలిగించేటటువంటి GO3 కూడా వెనక్కి తీసుకోండి అని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మూడో అంశం, ఇవాళ నల్గొండ జిల్లాలో నల్గొండ హెడ్ క్వార్టర్స్లో యునైటెడ్ పూలే ఫ్రంట్ అట్లానే భారత్ జాగృతి ఆధ్వర్యంలో మరి బీసీలకు మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టో అమలు పైన సమావేశం పెట్టుకోవడం జరిగింది. ఏదైతే కులగన్న చేస్తామని చెప్పినారో దానికి మీరు రెజల్యూషన్ చేసిండ్రు. ఆ రెజల్యూషన్ ఎందుకు కూడా పనికిరాదు, దాంతో కులగణన జరిగే ప్రసక్తే లేదు. సో మీరు కాలయాపన చేసేటటువంటి ఈ ట్రిక్కులన్నీ మానేసి తక్షణమే చట్టం చేసి కులగణన చేపట్టి 42% మీరు ఏదైతే వాగ్దానం చేసినో ఆ వాగ్దానం ప్రకారం లోకల్ బాడీలలో బీసీలకు రిజర్వేషన్ ఇచ్చే ప్రక్రియను ప్రారంభించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఈ సభకు హాజరై సక్సెస్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మళ్ళొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జై తెలంగాణ.